అనంతపురం నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఇక్కడి అభ్యర్థుల వివరాలు, ప్రత్యేకతలు ఏంటి, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? శ్వేత, రాయలసీమ జిల్లాలోనే అత్యంత బలమైన జిల్లా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లా. అలాంటి అనంతపురం జిల్లాలో 9 మంది అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించి తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ నేతలకు చెక్ పెట్టిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోవడం ఎంతటి ఈసారి మినహాయిస్తే, గత ఎన్నికలు ఏ ఎన్నికల్లో చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి రాయలసీమ జిల్లాలో అత్యధిక స్థానాలు కట్టుబెట్టిన జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా. ఈసారి అలాంటి జిల్లాలోనే కీలకమైన నేతలకందరికీ కూడా మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా పార్టీలోనే చాలా కీలకమైన నేతలంతా కూడా ఈసారి మొదటి దశలోనే మొదటి జాబితాలోనే టికెట్లు సాధించారు. రాప్తాడు నుంచి పరిటాల సునీత, ఉరవకొండ నుంచి పయ్యావల కేశవ, రాయదుర్గం నుంచి కాలు శ్రీనివాస్తో పాటు తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్రెడ్డి, అంటే జేసీ కుటుంబానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు, జేసీ అస్మిత్రెడ్డికి టికెట్ కేటాయించారు. ఇక కీలకమైన 2 ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా ఈసారి పార్టీ కోసం పనిచేసిన బండారు శ్రావణితో పాటు మడకసిరి నుంచి మాజీ ఎమ్మెల్యే తనయుడు ఈరన్న కొడుకు సునీల్ కుమార్కి టికెట్లు కేటాయించడం ద్వారా పార్టీకి విధేయులుగా అందరికీ కూడా పార్టీ అధిష్టానం సాటిస్ఫై చేసిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున టికెట్లపైన చాలా ఆశావాదులు ఉన్న నేపథ్యంలో ఫిల్టర్ చేసి అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల కూడా జిల్లాలో పెద్ద ఎత్తున ఎక్కడా కూడా నెగిటివ్గా ఇంతవరకు కూడా అప్డేట్స్ అందలేదు. పూర్తి స్థాయిలో అక్కడక్కడ ఉన్న చిన్న అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కంట్రోల్ చేసే విధంగానే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యవహరిస్తూ వచ్చింది. గత 3-4 రోజులుగా కూడా అధిష్టాన దూతలు కొంతమంది అనంతపురం జిల్లాలో మకాం వేశారు, అసంతృప్తి నేతలతో చర్చించారు. ఖచ్చితంగా మీకు పార్టీ న్యాయం చేస్తుంది, ఎవరినైతే పార్టీ అధిష్టానం క్యాండిడేట్గా ప్రకటిస్తుందో వారికి అందరికీ మద్దతుగా పనిచేయాలంటూ కూడా అధిష్టానం చేసిన చర్చలన్నీ కూడా సఫలమయ్యాయని చెప్పొచ్చు. కీలకంగా ఈసారి అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 స్థానాల్లో టీడీపీ తమ అభ్యర్థులు ప్రకటించింది. ఇందులో 3 మహిళలు ఉన్నారు. 3 కూడా ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ, ఒకరు ఓసీ. రాప్తాడు నుంచి పరిటాల సునీత, సింగనమల నుంచి బండారు శ్రావణి, పెనుగొండ నుంచి సవిత. ఈ 3 మహిళలకు ఈసారి పెద్ద ఎత్తున మహిళలకు కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఇక మిగిలిన అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే మాత్రం ఉరవకొండ నుంచి పయ్యావల కేశవ ఈసారి రంగంలో ఉండబోతున్నారు. రాయదుర్గం నుంచి కాలు శ్రీనివాస్, బీసీ నేత, పాలిట్ బ్యూరో సభ్యుడిగా అనేక సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న కాలు శ్రీనివాస్ని ఈసారి చంద్రబాబు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఈసారి రాయదుర్గం నుంచి టికెట్ కేటాయించాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున టికెట్ ఆశావాలు ఉన్నప్పటికీ కూడా ఆయనకు మరోసారి అధినేత అవకాశం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్లకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ఈసారి కూడా అవకాశం కల్పించాడు. దాదాపుగా 9 నియోజకవర్గాలు ఇప్పటికే టికెట్లు ఫైనలైజ్ అయ్యి మరొక 5 నియోజకవర్గాలు మాత్రమే స్పష్టత రావాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా 2 జాబితాలో విడుదల చేసే అవకాశం ఉంది. శ్వేత, మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఒక కళ్యాణ దుర్గం తప్పితే మిగిలిన అన్ని చోట్ల కూడా పాత క్యాండిడేట్లు ఉన్నారు. పెనుగొండ నుంచి కూడా కొత్త క్యాండిడేట్, ఈసారి సవితాను పెనుగొండ నుంచి కూడా కొత్త క్యాండిడేట్ వచ్చారు. మిగిలిన అన్ని చోట్ల కూడా పాత క్యాండిడేట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మడకసిరి నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకుని సునీల్ కుమార్, అంటే గతం అనేక సంవత్సరాలుగా కూడా పార్టీకి కీలకంగా సేవలు అందించిన ఈరన్న, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా ఎలాంటి ఆయనపైన వివాదాలు లేవు. సో ఆయనకి ఈసారి ఆయన తనకి ఆయన ఫ్యామిలీకి ఈసారి టికెట్ కేటాయించడం ద్వారా పార్టీ అధిష్టానం విధేయతకు పట్టం కట్టిందని చెప్పొచ్చు. ఇక సింగనమలలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. బండారు శ్రావణికి టికెట్ కేటాయించడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం చేసింది. దాంట్లో సఫలీకృతమైన అయ్యారని చెప్పొచ్చు. శ్వేత, ఇక మిగిలిన అనేక చోట్ల ఎక్కడ కూడా వివాదాలు లేవు. రాయదుర్గం అయితేనే కానీ, ఉరవకొండ అయితేనే, రాప్తాడు, ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా వివాదాలు లేవు. సో ఈ మిగిలిన అన్ని నియోజకవర్గాలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇక హిందూపురం నుంచి కీలకమైన హిందూపురమైన నందమూరి బాలకృష్ణ ఈసారి అక్కడి నుంచి మరోసారి 3వ సారి కూడా పోటీకి సిద్ధమవుతున్నాడు. ఆయన హ్యాట్రిక్కి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు హిందూపురంలో వరుసగా 83 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా తెలుగుదేశానికి ఓటమి అనేది లేదు. గత వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గెలిచాడు. ఈసారి 3వ సారి కూడా ఆయన హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి అక్కడ వైసీపీ క్యాండిడేట్ పెద్దగా ప్రభావం చూపించే క్యాండిడేట్ కాకపోవడం, నందమూరి బాలకృష్ణ అనేక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అనేక సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్న పరిస్థితుల్లో నేపథ్యంలో ఈసారి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్కి సిద్ధమవుతున్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేక కసరత్తులు చేసింది అనంతపురం జిల్లాలో. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో కీలకమైన ఉమ్మడి అనంతపురం జిల్లాపై వైసీపీ అధిష్టానం కానీ, లేకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధంగా అభ్యర్థులు ప్రభావితం చేశాడు, ఏ విధంగా అభ్యర్థులు భయభ్రాంతులకు గురి చేశాడు, ఎన్ని దాడులు జరిగాయో కూడా ఈ 4 ఏళ్లలో మనం చూసాం. సో ఈ వీటన్నిటి నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం చాలా కీలకంగా వ్యవహరించింది అభ్యర్థుల ప్రకటనలో కూడా. ముఖ్యంగా పార్టీకి విధేయులుగా ఉంటున్న చాలామంది సీనియర్ నేతలకు ఈసారి అవకాశం ఇచ్చింది. మొదటి జాబితాలో వారందరికీ కూడా అవకాశం ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున పార్టీకి విధేయులుగా ఉన్న వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందన్న మెసేజ్ పంపించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో టికెట్ల ప్రకటన తర్వాత కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.
చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున క్యాడర్ రోడ్లపైకి వచ్చింది. ఎప్పుడు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని క్యాడర్ స్వాగతిస్తూనే ఉంటారు. ఎప్పటికీ చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్గా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కార్యకర్తలు ఫీల్ అవుతుంటారు. ఈరోజు ప్రకటన తర్వాత కూడా అలాంటి వాతావరణం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సంబరాలు మిన్నంటుతున్నాయి. పూర్తి స్థాయిలో క్యాండిడేట్లకు మద్దతుగా కూడా పెద్ద ఎత్తున క్యాడర్ కూడా బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత, ఓవరాల్గా చూస్తే మాత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి చాలా కీలకంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి టీడీపీకి పెద్ద ఎత్తున సీట్లు వస్తాయంటూ సర్వేలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా చాలా కీలకంగా వ్యవహరించింది. అభ్యర్థులు ఎంపికలు కానీ అనేక సర్వేలు చేశారు. సీనియర్లు అయినప్పటికీ కూడా అనేక పెద్ద ఎత్తున అనేక సర్వేల అనంతరమే ఈరోజు క్యాండిడేట్ల అనౌన్స్మెంట్ జరిగిందని మాత్రం చెప్పొచ్చు. ఇది ఇప్పుడు అనౌన్స్మెంట్ తర్వాత కూడా జిల్లాలో కూడా పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. కొన్ని చోట్ల మినహాయిస్తే అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. ఇక దూసుకుపోవడమే ఎన్నికల్లో అనే ఫీలింగ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో పార్టీ అధినేత చంద్రబాబు తీసుకొచ్చాడు, నింపాడు, ఆ ధైర్యాన్ని నింపాడు అనేది మాత్రం అర్థమవుతుంది. ముఖ్యంగా మనతో ఇందాక మాట్లాడుతున్నాడు తాడపత్రి నుంచి పోటీ చేయబోతున్న జేసీ అస్మితరెడ్డి, అంటే గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయాడు తాడపత్రి నుంచి. ఈసారి ఏకపక్ష విజయాన్ని చూడబోతున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలు కూడా గెలవబోతున్నామంటూ కూడా ఆయన చేసిన ప్రకటనతో పాటు ముఖ్యంగా రాయదుర్గం నుంచి కాళ శ్రీనివాస్ కూడా ఇదే మెసేజ్ పంపించాడు. కళ్యాణదుర్గం నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నాడో ఆ మిల్లెన్ సురేంద్రబాబు కూడా ఇదే. ఎటు చూసినా కూడా పాజిటివ్ వాతావరణం ఉంది. సో ఈ ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడ్డాడో వాటన్నిటి పట్ల కూడా ప్రజలు ఇప్పటికీ విసుగు చెందారు, తీవ్ర విరక్తి చెందారు. వాటన్నింటినీ కూడా మరొకసారి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా తాము ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఏవైతే ఆయన ఇచ్చిన హామీలు కానీ సాగునీటి రంగ ప్రాజెక్టులు కానీ లేకుంటే కీలకమైన కియా పారిశ్రామిక అభివృద్ధి కానీ ఇట్లా ఏ రంగంలో చూసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు. వాటన్నింటినీ ప్రజలకు మరొకసారి వివరించే ప్రయత్నం చేస్తాం. తీవ్ర కరువు కాటకాలు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనంతపురం జిల్లాలో ఈసారి డ్రిప్ లాంటి పరికరాలు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది. వీటన్నిటి పట్ల కూడా రైతులతో పాటు అనేక వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి అసమ్మతితో రగిలిపోతున్నారు. వీరందరినీ కలుపుకొని ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం దిశగా దూసుకెళ్తామంటున్నారు అనంతపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. ఇప్పటికైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 అభ్యర్థులు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. మరో 5 చోట్ల మాత్రమే ప్రకటించాల్సింది. వీరందరినీ కూడా 2 జాబితాలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. శ్వేతా,